హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ సూర్యగ్రహణం స్పెషాలిటీ తెలుసా సూర్యగ్రహణం తర్వాత ఈ మూడు రాసుల వారికి పట్టిందల్ల బంగారమే జూన్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఏర్పడే సూర్యగ్రహణానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆదివారం అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం అంగుళ్యాకారంలో ఉంటుంది దీన్ని చూడమని నామకా సూర్యగ్రహణం అని కూడా అంటారు ఈ గ్రహణం రోజు కొన్ని నియమాలు పాటించడం మంచిదే అని పండితులు పేర్కొంటున్నారు జూన్ ఇరవై ఒకటి ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యగ్రహణం ఆరంభమవుతుంది గ్రహణం మధ్యకాలం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు గ్రహణ అంత్యకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలు గ్రహణం ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గ్రహణ నియమాలు ఉంటాయి ఈ సమయంలో నేరుగా ఎవరూ సూర్యుడిని చూడకూడదు నల్లార్థాలు బ్లాక్ ఫిల్మ్లు మందమైనవి లేదా సోలార్ ఫిల్టర్లు వాడి సూర్యగ్రహణం చూడాలి లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా కంటి చూపు పోతుంది ఈ రోజుల్లో మనకు దాదాపు అన్ని టీవీ ఛానళ్ళలో ప్రత్యేక ప్రసారం ఉంటుంది కాబట్టి దానిలో చూడడం మంచిదని పండితులు చెప్తున్నారు గ్రహణం ప్రారంభానికి ముందే భోజనాదులు లేదా అల్పాహారం తీసుకోవాలి కనీసం రెండు గంటలు పెద్దలు పిల్లలు గర్భిణీలు అయితే కనీసం గంట ముందే ఆహారం తీసుకుంటే మంచిది ఇక గ్రహణ ప్రారంభానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రంతో వారి వారి ఆచారాలను బట్టి ఉపదేశ మంత్రాలను లేదా గాయత్రి మంత్రం లేదా పంచాక్షరి అష్టాక్షరి ఇలా వారి వారి ఇష్టదేవత నామజపం చేయడం శ్రేయస్కరం గ్రహణం అనంతరం పట్టు విడుపు స్నానం చేసి ఇల్లు తుడుచుకుని దేవుడికి పూజ చేసి వంట నైవేద్యాలు సమర్పించి భోజనం చేయడం మంచిది మిథున రాశి వారు మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది కర్మ సిద్ధాంతం నమ్మేవారు దానాలు చేస్తే దోష తీవ్రత తగ్గుతుందని పండితులు చెప్తున్నారు గ్రహణం రోజు లేదా మరసటి రోజు దేవాలయం లేదా దగ్గరలోని పండితులకు బియ్యం గోధుమలు మినుములు అవకాశం ఉంటే రెండు వెండి సక్ర ప్రతిమలు దానం చేయడం మంచిది పేదలకు పండ్లు బియ్యం గోధుమలు ఇవ్వడం కూడా మంచిదే గోవులకు బెల్లం గోధుమలను తినిపించడం అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన పరిహారంగా పండితులు పేర్కొంటున్నారు అమావాస్య కాబట్టి బ్రాహ్మణేతరులు పెద్దల పేరున స్వయం పాకం ఇవ్వవచ్చు ఎవరి శక్తిని బట్టి వారు దానం చేయాలి సూర్యగ్రహణ ప్రభావంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు మేషరాశి సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారికి సంపద దక్కుతుంది ఈ రాశి చక్రంలోని మూడవ పాదంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం మీకు ప్రత్యేక ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది తోబుట్టువులు సాహసం మీరు మాట్లాడే విధానాన్ని సూచిస్తుంది వారి వ్యక్తిత్వంతో మీరు ఎలాంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు అనే దాన్ని తెలియజేస్తుంది సూర్యగ్రహణం ఈ రాశి వారికి ఏ సందర్భంలోనైనా హానికరం కాదు అంతేకాకుండా ఈ గ్రహణం అన్ని సందర్భాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది సింహరాశి సూర్యగ్రహణం సింహరాశి చక్రంలోని పదకొండవ పాదంలో జరగబోతోంది ఈ గ్రహణం డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలను ఇస్తుంది చాలా కాలంగా కొనసాగుతున్న ఏదైనా అసంపూర్ణ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది సూర్యగ్రహణం ప్రభావం మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే ప్రజలతో మీ సంబంధాలు మునిపడు లేనంత స్నేహంగా మారుతాయి డబ్బు విషయంలో కూడా మీ స్థానం చాలా బలంగా ఉంటుంది మొత్తం మీద ఈ గ్రహణం సింహరాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది సూర్యగ్రహణం మీనరాశి చక్రంలోని నాలుగవ పాదంలో ఏర్పడుతుంది ఇది ఈ రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఇంటి వ్యవహారాల్లో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్రహణ శుభ ప్రభావం వల్ల ఈ రాశి వారు అన్ని కార్యకలాపాలలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు పెండింగ్ లో ఉన్న చాలా పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు అయితే సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ సూర్యగ్రహణం వ్యాపార సొంతంగా ఉపాధి పొందే వారికి సానుకూల ఫలితాన్ని అందిస్తుందని పండితులు చెబుతున్నారు